ప్రైవేట్ స్కూల్లో ఫోర్త్ క్లాస్ దాకా చదివించాను, ఫీజులు ఎక్కువైతే ఉన్నాయి అని. గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే భవిష్యత్తులో ఫ్యూచర్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ పెడతారు, స్కూల్ యూనిఫామ్, డ్రెస్సులు, పుస్తకాలు అందిస్తారు. భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఏమైనా జాబ్ రావాలన్నా గవర్నమెంట్ స్కూల్లో వస్తే మంచి అవకాశం ఉంటుందని. ప్రభుత్వ పాఠశాల అంటే ఈ రోజుల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంతో చిన్న చూపు. అక్కడి చదువులతో తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం తల్లిదండ్రులు వ్యక్తం చేసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోనే అరకొర వసతులు, గాడి తప్పిన విద్యాబోధన ఉంటున్న పరిస్థితుల్లో ఇక ప్రాథమిక పాఠశాలల వైపు తల్లిదండ్రులు చూడడం లేదు. అత్యాధునిక సాంకేతికత అందిపుచ్చుకుంటూ ర్యాంకులు, మార్కులతో దూసుకుపోతున్న ప్రైవేట్ విద్యా సంస్థల వైపే తల్లిదండ్రులు చూస్తున్నారు. అయితే ప్రస్తుత కాలం మారింది. ప్రభుత్వ పాఠశాలలు సైతం ప్రైవేట్ పాఠశాలలను తలదన్నేలా కొత్త వంతులు దక్కుతున్నాయి. ఈ రోజుల్లో అటువంటి పాఠశాలల్లో విద్యార్థులు అడ్మిషన్ దొరకడం కూడా కష్టంగా మారిందంటే ఆ ప్రభుత్వ పాఠశాలలు ఎంత అభివృద్ధిలో ఉన్నాయో అర్థమవుతుంది. వేసవి కాలం వచ్చిందంటే చాలు, విద్యార్థుల కోసం ప్రైవేట్ ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ తమ పాఠశాలలో అడ్మిషన్ కోసం పరుగులు పెడుతుంటారు. కానీ గోదావరిఖనిలోని గాంధీ పార్క్ స్కూల్ అడ్మిషన్ కొరకు తల్లిదండ్రులే బారులు తీరుతారు. గాంధీ పార్క్ ప్రాథమిక పాఠశాల ఇంగ్లీష్ మీడియం తెలంగాణ రాష్ట్రంలోనే రాష్ట్ర స్థాయిలో విద్యార్థుల సంఖ్యలో 12వ స్థానంలో ఉన్నది. దీనికి ప్రత్యేక కారణము ఇక్కడ ఉన్నటువంటి విశాలమైనటువంటి భవన సదుపాయము, అలాగనే ప్రభుత్వం అందిస్తున్నటువంటి సౌకర్యాలతోని చక్కని విద్యాబోధన జరగడంతో అడ్మిషన్ల కోసం పేరెంట్స్ ఎక్కువగా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కొన్ని తరగతులలో అడ్మిషన్లు కూడా పూర్తి అవటం వలన తీసుకోనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ చక్కటి మధ్యాహ్న భోజనము, ఉచిత యూనిఫామ్స్, ఉచిత పాఠ్య పుస్తకాలు, దాతల ద్వారా వివిధ సౌకర్యాలను పిల్లలకు అందించడం వలన సుదూర ప్రాంతాల నుంచి కూడా సొంతంగా ఆటో ఛార్జీలు భరించి పేరెంట్స్ ఇక్కడ పిల్లల్ని చేర్పించుకోవటం జరుగుతుంది. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం కూడా పేరెంట్స్ యొక్క ఆశలను వమ్ము చేయకుండా చక్కటి విద్యాబోధన అందించడం వలన గాంధీ పార్క్ పాఠశాల ప్రాథమిక విద్యా రంగంలో తన యొక్క పేరును ప్రతి సంవత్సరం అలాగనే నిలబెట్టుకుంటూ వస్తున్నది. ప్రైవేట్ పాఠశాలలో చూస్తే ఎత్తని ఈ ప్రాంతంలో తల్లిదండ్రులు ఏరి కోరి ప్రైమరీ పాఠశాలనే, ఆ గాంధీ పార్క్ ప్రైమరీ పాఠశాలనే ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. ప్రీ ప్రైమరీ తరగతుల్లోనే డిజిటల్ తరగతుల్లో బోధన ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవాలి. పాఠశాలలో అన్ని తరగతులు విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ రూమ్ టు రీడ్ లైబ్రరీ ద్వారా చక్కటి లైబ్రరీ పిల్లలకి అందుబాటులో ఉన్నది. అలాగనే డిజిటల్ క్లాసెస్ అనేటువంటివి 5 ప్రొజెక్టర్స్ ద్వారా ప్రతి క్లాస్కి కూడా డిజిటల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందుతూ ఉంది. ప్రతి రూమ్లో కూడా చక్కని డ్యూయల్ డెస్క్లు ఉండటం వలన పిల్లలకి సౌకర్యవంతంగా విద్యాబోధన కొనసాగించడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి చక్కగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అందుబాటులోకి వచ్చాయి. వర్క్షీట్స్ కూడా పిల్లలకి అందజేయడం జరుగుతుంది. అలాగనే ఎన్టీపీసీ వివిధ సంస్థల సహకారంతో ప్రతి సంవత్సరం వేసవి శిబిరాలలో కూడా గాంధీ పార్క్ పాఠశాల విద్యార్థులు ఎక్కువ మంది ఎంపిక కావటం అనేటువంటిది జరుగుతుంది. వివిధ పోటీ పరీక్షలకు కూడా ఇక్కడ ఉపాధ్యాయ బృందం ఉచిత శిక్షణ అనేటువంటిది ఇవ్వటం వలన చక్కటి ఫలితాలు సాధించి ఎక్కువ సీట్స్ కూడా సాధించడం జరుగుతుంది.